కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరికి మంత్రి పదవి దక్కవచ్చా? కొన్ని మీడియా సంస్థల కథనం ఆ అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు. ఏపీ నుంచి బీజేపీ పక్షాన కేంద్ర మంత్రులు ఎవరూ లేరు, టీడీపీ నుంచి ఇద్దరు ఉన్నారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు అవసరమైతే దగ్గుపాటి పురంధేశ్వరికి మంత్రి పదవి ఇవ్వొచ్చని ఒక ప్రచారం జరుగుతుంది. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ల పేర్లు కూడా బాగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఏపీ నుంచి ఎవరికైనా ఇస్తారా ఇవ్వరా అన్నది తేలలేదు. కానీ ఈ ముగ్గురు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. పురంధేశ్వరి బీజేపీలో చేరినప్పుడు ఆమెకి ఏదో ఒక కీలక బాధ్యత అప్పగిస్తామని హామీ లభించిందని కూడా అంటున్నారు. అయితే పురంధేశ్వరికి పదవి ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. అందువల్ల ఆ పాయింట్ లో ఏమవుతుందన్నది చూడాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.